మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆడని బాపతి 300 కోట్ల రూపాయల బకాయిలని అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదార్లకు, మీరు రెఫరెండం అంటారు వీళ్ళ రెఫరెండం సంగతి ఎంత చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మందితో సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టిన, మేము కూడా మా నాయకులు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం, ఓవర్సీ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం, డాక్టర్ అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఈయన విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంద్ పెట్టింది, ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కడితే. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి, చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు. ఓవర్సీ స్కాలర్షిప్ కూడా బంద్ పెట్టినారు. చేనేత మిత్ర పథకాన్ని బంద్ పెట్టినారు. అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంద్ పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా, ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము. ఎన్నో మంది లక్షలాది మంది పిల్లలు పాపం పేదవాళ్ళున్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం. దాని ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా వర్తిస్తామని చెప్పినాం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు. చిన్న పిల్లలకు బళ్ళ పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గదెందుకు బంద్ చేసినావు? గప్పోరగాన నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు, చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ, దీని మీదికెళ్ళి కథ ఏంటంటే, రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టునంటాడు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులు ఉంటాయి, బందోబస్తు ఉంటాయి. తిక్కవుట్కి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను. సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితి ఉందా? ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు, ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతకమన్నది, పాపడాలు అమ్ముకొని బతకమని అంటాడు. నిరోజులు అమ్ముకొని బతకన్నారా? కుక్కలు కొడుకున్నారా? మీరు మనుషులా? మనుషులా? మీరు లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా? మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు, పీకితే పీకిండ్రు, ఇవ్వకపోతే చదకాకపోతే ఇవ్వకుండా కానీ నిరోజులు అమ్ముకొని బతుకుండ్రి, పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా? గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులకు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు, మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం, ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టాం, జాగ్రత్త. వినోదే పెద్ద అడ్వకేట్, ఈయననే కేసు వేయాలి, మీరే వేయండి కేసు దయచేసి. ఇంకేం మాట్లాడతారు? చేనేత కార్మికులు అంటే మొన్నటిదాకా దొబ్బి తిన్నారట. దొబ్బి తిన్నారా? దొంగనా కొడుకున్నారా? దొబ్బి తిన్నారా? కష్టం చేసిండ్రు పాపం, గవర్నమెంట్ ఆర్డర్లు ఇస్తే నేసిండ్రు, ప్రజలకు పంపించిండ్రు. లేని అవ్వలకు, చెల్లెళ్లకు, అక్క చెల్లెళ్ళకు పాపం బతుకమ్మ చీర పేరు మీద ఒకటి పోయింది, రంజాన్ తోఫా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోఫా కింద ఒకటి పోయింది, వాళ్ళు బతికిండ్రు. అటు పేద ప్రజలకు అందింది, ఇటు చేనేత కార్మికులు బతికిండ్రు, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల బతికి ఏముండెనో, మళ్ళా చేనేత కార్మికుల బతి ఆ పరిస్థితి తీసుకొని వచ్చింది ఇవాళ గవర్నమెంట్. 3-4 నెలల ఇంత పెద్ద కథ. నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు, మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి
మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే,